కృష్ణాజిల్లా మైలవరంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఐకానిక్ బ్రిడ్జ్, దాములూరు, వైకుంఠపురం బ్యారేజ్, చింతలపూడి ఎత్తిపోతల పథకాలతో మైలవరం నియోజకవర్గ రూపురేఖలు మారతాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, బాబ్లీ ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాల కోసం పోరాడిన కేసు తనపై ఉంటే వైఎస్ఆర్సీపీ అధినేత 420 సిబిఐ ఈడీ కేసులో ముద్దాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రయోజనం కోసం కేసీఆర్ జగన్కు 1000 కోట్లిచ్చి అమరావతికి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. మైలవరం ప్రజల ఓటు బలంతో పట్టిసీమ కట్టామన్నారు. 44,000 కోట్ల పంటను కాపాడామన్నారు. 186 కోట్లతో ఇంటింటికి కుళాయి పనులు చేపట్టామన్నారు. పనిచేసి ఓటు అడగటమే తమకు తెలుసన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే తనకు ప్రజల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.